నేరుగా రంగంలోకి జగన్, ఆ నేతలపై స్పెషల్ ఫోకస్. ఎన్నికల వేళ సీఎం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల సమరంలో ఇతర పార్టీల కంటే ముందున్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరింది. ఈ సమయంలోనే పార్టీ మేనిఫెస్టో ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనూ పార్టీలో సీట్ల కేటాయింపుతో ప్రాధాన్యత దక్కని సీనియర్లు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. వీరిని వదులుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదనే సంకేతాలు ఇస్తున్నారు. స్వయంగా జగన్ రంగంలోకి దిగారు. మంత్రాంగం ప్రారంభించారు. నెల్లూరు ఎంపీగా రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరు ఖరారు చేశారు. అయితే నెల్లూరు సిటీ అభ్యర్థి మార్పు విషయంలో తనను పరిగణనలోకి తీసుకోకపోవడం పైన వేమిరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఆయన చంద్రబాబుతో సమావేశమైనట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి అదే జిల్లాకు చెందిన ఎంపీ ఆదాల పార్టీ ప్రతినిధిగా మంత్రాలు చేశారు. వేమిరెడ్డి ఆగ్రహంతో ఉన్నారని, తన రాయబారం సక్సెస్ అవ్వలేదని తేల్చి చెప్పారు. దీంతో ముఖ్యమంత్రి సన్నిహిత నేత నేరుగా ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి పునరాలోచనలో పడినట్లు సమాచారం. నేరుగా సీఎంతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకునే ఆలోచనలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. నెల్లూరు జిల్లా వైసీపీకి కంచుకోటగా ఉంది. అక్కడ పట్టు కోల్పోకూడదని, మొత్తం 10 స్థానాలలో 2019 తరహాలోనే క్లీన్ స్వీప్ చేయాలని జిల్లా నేతలకు జగన్ లక్ష్యంగా నిర్దేశించారు. కొన్ని సీట్ల ప్రకటనపైన స్థానికంగా ఉన్న అభ్యంతరాలను తాను పరిష్కరించే బాధ్యత తీసుకున్నారు. వచ్చే వారం నెల్లూరు జిల్లా నేతలతో సమీక్ష ఏర్పాటు చేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ను నర్సరావుపేట ఎంపీగా బరిలోకి దించారు. అనిల్ నర్సరావుపేటలో ఎంట్రీ వేళ మంచి స్పందన వచ్చింది. అక్కడ పార్టీలో ముఖ్య బీసీ నేతగా ఉన్న జంగా కృష్ణమూర్తి పార్టీకి దూరమయ్యారు. అయితే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు నుంచి మరెవరూ పార్టీ వేడకుండా సీఎం ముఖ్య నేతలకు బాధ్యతలు కేటాయించారు. ఎంపీ విజయసాయిరెడ్డితో పాటుగా చెవిరెడ్డిని రంగంలోకి దింపారు. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఎట్టకేలకు రాజీపడ్డారు. చెవిరెడ్డితో కలిసి ఎన్నికల కార్యాచరణ ప్రారంభించారు. ఒంగోలులో ఇంటి స్థలాల పంపిణీపైన కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో అభ్యర్థుల మార్పుతో వారి విజయం కోసం పనిచేస్తానని ప్రకటించారు. గుంటూరు జిల్లాలో మంగళగిరి స్థానంపైన జగన్ తాజాగా సమీక్ష చేశారు. నియోజకవర్గ నేతలతో నేరుగా చర్చించారు. అక్కడ తనకు వచ్చిన నివేదికలను ప్రస్తావిస్తూ కొన్ని కీలక సూచనలు చేశారు. అవసరమైతే అక్కడ అభ్యర్థి మార్పు తప్పదని, గెలుపే కీలకమని తేల్చి చెప్పారు. అమరావతి పరిధిలోని మంగళగిరి, తాడికొండ స్థానాలలో ఈసారి గెలవాలనేది సీఎం జగన్ లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో కీలకమైన నియోజకవర్గాలలో పరిస్థితులపై సమాచారం సేకరిస్తూ సీఎం జగన్ అవసరమైన నేతలతో చర్చిస్తూ నేరుగా ఫోకస్ చేయడంతో అక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది.